హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. ఈ నెల 26వ తేదీ అంటే ఆగస్ట్ 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సంవత్సరం మనం శ్రీకృష్ణుడి 5251వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. శ్రావణ మాసం బహుళ అష్టమినే శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు గోవుకు ఈ ఒక్కటే తినిపిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగి సంపదలు కలిగేలా ఆ శ్రీకృష్ణ భగవానుడు దీవిస్తాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి అవతరించిన 8వ అవతారమే శ్రీకృష్ణుడు. ఈరోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా హిందువులందరూ పండుగగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు ఇప్పటికీ ఈ భూమి మీద తిరుగుతున్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం నిధివన్ ఆలయం. ఈ ఆలయంలోకి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల సమేతంగా సాయంత్రం సమయంలో నిధివన్ ఆలయంలో రాధతో కలిసి నృత్యం చేస్తాడని అందరూ విశ్వసిస్తారు. దీనికి కొన్ని ప్రత్యక్ష నిదర్శనాలే కనిపిస్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని దీన్ని పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. కాబట్టే శ్రావణ బహుళ అష్టమిని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటారు. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు గోదానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుంది అంటే దాన్ని మాటల్లో కూడా చెప్పలేం. కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసినా ఫలితం దక్కుతుందట. దీని గురించి బ్రహ్మాండ పురాణమే తెలియచేసింది. అంతేకాదు, కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినమే శ్రీకృష్ణాష్టమి అని వివరించడం జరిగింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవానికి దిశానిర్దేశం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవత కథలు వింటే చాలు, జీవితానికి సరిపడా విలువలు ఎన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం శ్రీకృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అద్దం పడతాయి. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అందుకే ఆయన్ని అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తారు. భగవద్గీతలోని భావాలు అర్థం చేసుకుంటే ఇప్పటివారు తప్పు చెయ్యాలంటే భయపడతారు. భగవద్గీత చదవడం వల్ల మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టి ఈరోజు గోవుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు ఏమీ చేయకపోయినా గోవును పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు గోవుకు పశుగ్రాసం శనగలు తినిపిస్తే చాలు, అప్పుడు వచ్చే పుణ్యం అనంతం. ఎందుకంటే గోవుకు పశుగ్రాసం తినిపించడం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. అంతేకాదు, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం కలుగుతుంది. సకల దేవతల ఆశీర్వాదం కలిగి అదృష్టం వరిస్తుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి. శ్రీకృష్ణాష్టమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తులసీ దళాలు వేసిన చన్నీటి స్నానం చెయ్యాలి. పగలంతా ఉపవాసముండి ఇల్లు వాకిళ్లలో రంగవల్లులు వేసి ప్రధాన ద్వారం ఎదురుగా పిలిస్తే లోపలకు వస్తున్నట్లు బుల్లిబుల్లి కృష్ణుని పాదాలు వేయాలి. పూజలో కూర్చునేవారు పసుపు రంగు వస్త్రాలు ధరించి సింధూర తిలకం పెట్టుకోవాలి. అదేవిధంగా సింధూర తోరం కట్టుకోవాలి. పూజకు సన్నజాజి పువ్వులు ఉపయోగించాలి.
శ్రీకృష్ణ అష్టోత్తర సహస్రనామాలు చదవాలి. భగవద్గీత పారాయణం చేయడం ఎంతో మంచిది. పాయసం, వడపప్పు, చక్కెర పొంగలి ప్రసాదాలుగా పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు ఏమీ చేయకపోయినా సరే శ్రీకృష్ణుణ్ణి భక్తితో నమస్కారం చేసి వెన్న, పాలు, మీగడ నైవేద్యంగా పెడితే అలాంటి వారి సమస్త కోరికలు నెరవేరేలా ఆ శ్రీకృష్ణుడు దీవిస్తాడు. అలాంటి వారు భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతారని పురాణ వచనం. ఈరోజు బెల్లం కలిపిన అటుకులు స్వామికి నైవేద్యంగా పెడితే అలాంటి వారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎందుకంటే కుచేలుడు పెట్టిన అటుకులు తీసుకుని కుచేలుడికి సకల ఐశ్వర్యాలు ప్రసాదించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. అందుకే ఈరోజు బెల్లం కలిపిన అటుకులను నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు పిల్లలు కలగని దంపతులు శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీకృష్ణుడి ఫోటో దగ్గర అప్పుడే చేసిన వెన్నను నైవేద్యంగా పెట్టి దానిపై పంచదార ఉంచి స్వామికి నివేదించాలి. స్వామికి నివేదించిన ఆ వెన్నను ఆ దంపతులు ప్రసాదంగా తింటే తప్పక సంతానం కలిగేలా ఆ సంతాన గోపాలకృష్ణుడు దీవిస్తాడు. ఈరోజు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగకు ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళా అనే పేరు వచ్చింది. ఈరోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. మనం ఈరోజు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పవిత్రమైన రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు. అవి ఏంటి అంటే, ఈరోజు చెట్లు నరకడం అస్సలు చేయకూడదు. ఈరోజు చెట్లు నరికిన వారికి కష్టాలు ఎదురవుతాయి. ఈరోజు మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అసత్యం ఆడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, స్త్రీలను బాధ పెట్టకూడదు. ఇలాంటి పనులు దరిద్రానికి హేతువులు అవుతాయి. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, ధనాభివృద్ధి కలుగుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని జపిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం గురించి ఇలా వివరించారు. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినమే శ్రీకృష్ణాష్టమి అని వివరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ 26వ తేదీ సోమవారం వచ్చింది. అష్టమి తిథి ప్రారంభం 26వ తేదీ ఉదయం 3:39 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:19 వరకు ఉంది. ఇక రోహిణీ నక్షత్రం ప్రారంభం 26వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 3:38 వరకు ఉంది. ఇక చంద్రోదయ సమయం వచ్చేసి 26వ తేదీ 11:41 చంద్రోదయ సమయం ఉంది. ఇక నిశిత పూజా సమయాలు 27వ తేదీ అర్ధరాత్రి 12:06 నుంచి 12:51 వరకు ఉంది. అంటే మొత్తం 45 నిమిషాలు. సాధారణంగా శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని పాటిస్తారు. మీరు 26న జన్మాష్టమిని జరుపుకున్నట్లయితే 27న ఉదయం 5:56 వరకు ఉపవాసముండండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పొరపాటున కూడా మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినకూడదు. కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఏకాదశి వ్రతం మాదిరిగానే ఆచరించాలి. జన్మాష్టమి ఉపవాసం రోజున ఆహారం తీసుకోకూడదు. జన్మాష్టమి వ్రతాన్ని సూర్యోదయం తర్వాత లేదా అష్టమి తిథి తర్వాత లేదా అష్టమి తిథి ముగిసిన తర్వాత మాత్రమే విరమించాలి. ఈ రోజున శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజిస్తే సంపద శ్రేయస్సు కలుగుతాయి, అదృష్టం వరిస్తుంది, జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. ఇక శ్రీకృష్ణాష్టమి రోజు ఏం చెయ్యాలి అంటే, కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చెయ్యాలి.
గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపు కుంకుమలు, పూజాగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. బాలకృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయాలి. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. వీలైతే ఆ సమయానికే పూజ సాగేలా చూసుకోవాలి. కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణుడికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయన్ని పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయన్ని అర్చించాలి. కృష్ణాష్టమి రోజున ఉపవాసం, జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. కాబట్టి కృష్ణుడికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదించాలి. వడపప్పు, పానకం, పళ్ళు వంటి నివేదనలు సాధారణం. వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు, వెన్న, మేగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు. మరికొందరు బాలింతలకు పెట్టే మినప్పిండి, పంచదార కలిపి నైవేద్యంగా పెడతారు. కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలై ఉండవచ్చు. చలికాలానికి శరీరాన్ని సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనుక పరమార్థంగా కనిపిస్తుంది. కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుడి వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుణ్ణి తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి వేళ జన్మించాడు కాబట్టి కొందరు రాత్రివేళే కృష్ణ పూజ చేస్తారు. అలా కృష్ణుణ్ణి పూజించాలి అనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దానిమీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుడి ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ సంకల్లో నీటిని తీసుకుని చంద్రుడికి, కృష్ణుడికి అర్ఘ్యాన్ని ఇస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవ ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. బాలకృష్ణుడి చిలిపి చేష్టలను తలుచుకుంటూ పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన ఉట్టిని కొడతారు. మరికొందరు హోలీ తరహాలో గులాలు చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు చిన్న బాలకృష్ణుడి ప్రతిమను మనసారా అలంకరించి ఊయల్లో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు. కాబట్టి ఏ రోజు చేసుకున్నా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మీకు కలుగుతాయి. శ్రీకృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ఆలయాల్లో అష్టోత్తర పూజ, సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం తెలియచేస్తుంది. అలాగే శ్రీకృష్ణుడికి పూజ చేసి కృష్ణుడి ఆలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః.